హాయ్ వ్యూవర్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 1 పాయింట్. మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ వ్యూవర్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 1 పాయింట్. మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మన కంటెంట్లోకి వెళ్తే ఆర్ఆర్బీ గ్రూప్ డి 8 అక్టోబర్ షిఫ్ట్ 2 నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇది ఒక ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్ అండి. వాళ్ళు ఏమేమి ఇచ్చారంటే, ఫోర్స్ ఎఫ్ ఈస్కూల్ టు 350 న్యూటన్స్, బలాన్ని మనం న్యూటన్స్లో కొలుస్తామండి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే బలాన్ని యొక్క యూనిట్స్ వచ్చేసి న్యూటన్స్, అండ్ మాస్ ఆఫ్ ద బాడీ ఈజ్ 70. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్, అంటే ఒక వస్తువు యొక్క వస్తువుపై ప్రయోగించిన బలాన్ని ఇచ్చాడు, మరియు ఆ వస్తువు యొక్క భారాన్ని ఇచ్చాడు. మనల్ని యాక్సిలరేషన్ అంటే త్వరణాన్ని కనుక్కోమంటున్నారండి. సో దాని ఫార్ములా వచ్చేసి ఎఫ్ ఈజ్ గోల్డ్ ఎంఏ, ఎఫ్ ఈజ్ గోల్డ్ గివెన్ 350 ఈజ్ గోల్డ్ 70 ఇంటూ ఏ. ఏ వాల్యూ ఏమవుతుందండి, 350/70 అవుతుంది. అప్పుడు 00 క్యాన్సల్, 75/34. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అంటే ఆ వస్తువు 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణంతో ప్రయాణిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్, ద్రోణాచార్య అవార్డు ఈజ్ గివెన్ ఇన్ విచ్ కేటగిరీ, అంటే ద్రోణాచార్య అవార్డు అనేది ఏ కేటగిరీలో ఇస్తారు, ఎవరికి ఇస్తారంటే కనుక కోచ్లకి ఇస్తారండి, కోచ్లకి ఇస్తారు. మీరు కనుక నా 2018 స్పోర్ట్స్ అవార్డ్స్ విన్నర్ వీడియో కనుక చూసినట్లయితే నేను ఆ వీడియోలో చెప్పానండి, ద్రోణాచార్య అవార్డు ఎవరికి ఇస్తారు, ప్రైజ్ మనీ ఎంత వస్తుంది, 2018 విన్నర్స్ ఎవరు. అంతేకాకుండా ద్రోణాచార్య అవార్డు కాకుండా రాజీవ్ ఖేల్ రత్న, అర్జున అవార్డు, వీటన్నిటి గురించి కూడా వివరించడం జరిగిందండి. నెక్స్ట్, విచ్ ఎలిమెంట్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ బల్బ్ ఫిలమెంట్ ప్రొడక్షన్లో ఏ ఎలిమెంట్ వాడతారంటే కనుక టంగ్స్టన్ అండి. టంగ్స్టన్ మీకు తెలుసు కదా, టంగ్స్టన్కి బాయిలింగ్ పాయింట్ కూడా చాలా ఎక్కువ. కానీ మీరు పీరియాడిక్ టేబుల్లో కనుక టంగ్స్టన్ వెతికినట్లయితే టంగ్స్టన్ అని ఉండదండి. కావాలంటే మీరు ట్రై చేయండి, పీరియాడిక్ టేబుల్లో టంగ్స్టన్ అనే పేరుతో ఏ ఎలిమెంట్ ఉండదు. టంగ్స్టన్ని హోల్ ఫ్రామ్ డబల్యూ అనే ఎలిమెంట్ హోల్ ఫ్రామ్ అనే పేరుతో ఉంటుందండి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్, హూ ఇస్ ద సీజే, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆఫ్ మద్రాస్ హైకోర్టు. మద్రాస్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరంటే కనుక వికే తహిల్ రామన్. ఈ క్వశ్చన్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేసినారండి, అసలు ఇట్లా అడుగుతారని ఎక్స్పెక్ట్ చేసాను. మ్యాక్సిమం సీజే ఆఫ్ సుప్రీంకోర్టు అయితే కనుక చెప్పొచ్చు. నెక్స్ట్, విచ్ ఎలిమెంట్ ఈజ్ నెక్స్ట్, హూ ఇస్ ద రైటర్ ఆఫ్ రఘువంశం. రఘువంశం అనేటువంటిది ఒక నావల్ అండి, దాన్ని ఎవరు రాశారంట కనుక కాళిదాస్ తెలుసు కదా. నెక్స్ట్, 2018 ఆస్కార్ బెస్ట్ ఫిలం అవార్డు విన్నర్ ఎవరంటే కనుక షేప్ ఆఫ్ ది వాటర్ అనే మూవీకి గాను 2018 బెస్ట్ ఆస్కార్ అవార్డు విన్నర్ ఫిలిం వచ్చిందండి. నెక్స్ట్, హౌ మెనీ చాంబర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏవ్స్, అంటే పక్షుల్లో ఏవ్స్ హార్ట్ అండి, పక్షుల్లో ఉండేటువంటి గుండెలో ఎన్ని గదులు ఉంటాయంటే కనుక 4 గదులు ఉంటాయి. మనుషుల్లో ఉండే గుండెల్లో కూడా 4 గదులు ఉంటాయి, కానీ చేపల్లో 2 ఉంటాయండి. చేపల యొక్క గుండెల్లో 2 గదులు ఉంటాయి. అదే మీరు కనుక లైక్ యాంఫీబియస్ అంటారు కదా, యాంఫీబియన్స్ తెలుగులో యాంఫీబియన్స్ అదే కప్పలు ముసల్లో అంటారు కదా, వాటికి వచ్చేసి 3 మాత్రమే ఉంటాయి, వాటి గుండెల గదులు 3 మాత్రమే ఉంటాయి. నెక్స్ట్, హూ ఇస్ ద సీఎం ఆఫ్ తెలంగాణ. తెలంగాణ యొక్క సీఎం వచ్చేసి ప్రజెంట్ కేసీఆర్ అండి. మ్యాక్సిమం ప్రతి ఒక్క స్టేట్ యొక్క సీఎం గుర్తుపెట్టుకునే ట్రై చేయండి. మన సౌత్ ఇండియాలో కర్ణాటకకు వచ్చేసి హెచ్డి కుమారస్వామి. నెక్స్ట్, కేరళకు వచ్చేసి ఫస్ట్ షిఫ్ట్లో కూడా అడిగారు విజయన్, పినరే విజయన్. నెక్స్ట్, తమిళనాడుకు వచ్చేసి పళనిస్వామి గారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్, ఒరిస్సా చూసుకున్నట్లయితే నవీన్ పట్నాయక్ గారు. అట్లా నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కేఈ. కేఈ అంటే కనుక తెలుసు అండి, కైనెటిక్ ఎనర్జీ, గతిక శక్తి. అంటే ఒక వస్తువు ఏదైనా సరే మోషన్ అంటే చలనంలో ఉన్నప్పుడు దానికి ఉండేటువంటి శక్తిని గతిక శక్తి అంటారండి. ఒక వస్తువు సపోజ్ ఎక్కడ చోట పుట్ట అలాగే పెట్టి కనుక ఉంటే దాన్ని స్థితిశక్తి అంటారండి. దాని యొక్క ఫార్ములా వచ్చేసి హాఫ్ ఎంవీ స్క్వేర్ కేఈకి, కైనెటిక్ ఎనర్జీకి. నెక్స్ట్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ పంచతంత్ర. పంచతంత్ర అనేది తెలుసుకోండి బుక్. దాని యొక్క ఆథర్ ఎవరు వచ్చేసి అంటే విష్ణు శర్మ. నెక్స్ట్, హూ ఇస్ ద పిఎం ఆఫ్ చైనా. పిఎం అండి, నాట్ ప్రెసిడెంట్. లీ కీ కింగ్ అదే ప్రెసిడెంట్ అంటే కనుక జిన్పింగ్ సపరేట్ ఉండండి. నెక్స్ట్, హూ వాట్ ఈస్ ద ఫస్ట్ ఆల్కలీ మెటల్ ఇన్ పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ ఆల్కలీ మెటల్ అంటే కనుక ఫస్ట్ గ్రూప్లో ఉంటాయి చూడండి, అవన్నీ ఆల్కలీ మెటల్స్. దాంతో ఉండేటువంటి ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే కనుక హైడ్రోజన్ అండి. అవి కాకుండా ఇంకా లిథియం, సోడియం, రుబీడియం అవి కూడా ఉంటాయి ఆల్కలీ మెటల్స్లో. నెక్స్ట్, హూ ఇస్ ద హెడ్ ఆఫ్ దూరదర్శన్. దూరదర్శన్ తెలుసు కదండి, మన గవర్నమెంట్ రన్ చేసేటువంటి ఛానల్ అది. దాని యొక్క హెడ్ ఎవరు అంటే కనుక సుప్రియా సాహు. నెక్స్ట్, హూ ఇస్ ద రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే కనుక శివన్. ఈయననే మనకు మన ఇస్రో చైర్మన్ కూడా అండి. ఇదే అండి మా వీడియో.
నేను ఒక చిన్న క్వశ్చన్ అండి, ఇది రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా వచ్చిన వాడు చెప్తున్నాను. హూ ఇస్ ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా? హూ ఇస్ ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే కనుక అబ్దుల్ కలాం. ఆయన మన దేశానికి రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. ఇదేనండి మా వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.